బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై పోలీసుల తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్నటి ఘటనతో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది బీజేపీ. అటు చెలో క్యాంప్ ఆఫీస్ కు పిలుపునిచ్చారు ఏబీవీపీ బీజేపీ నేతలు. దీంతో అలర్ట్ అయిన సర్కార్ ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులను మోహరించింది. నేతల ముందస్తు అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. తార్నాకలో బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావును హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. చెలో క్యాంప్ ఆఫీస్ కు పిలుపునిచ్చారు ఏబీవీపీ బీజేపీ నేతలు. దీంతో అలర్ట్ అయిన సర్కార్ ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులను మోహరించింది. నేతల ముందస్తు అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ దగ్గర పరిస్థితిని శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి సిచ్యువేషన్ క్యాంప్ ఆఫీస్ దగ్గర? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ముఖ్యంగా రాత్రి జరిగినటువంటి విషయం, అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ పోలీసులు అరెస్టు చేసినటువంటి తీరు ఇది కక్షపూరితంగా వివరించారు సిద్దిపేటలో పోలీసులు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తూ ఈ రోజు బీజేపీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే సీఎం క్యాంప్ ఆఫీస్ కు ఇప్పుడు పెద్ద ఎత్తున ఏబీపీ కార్యకర్తలు, తర్వాత బీజేపీ బీజేవైఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున సీఎం క్యాంప్ ఆఫీస్ కు తరలి వస్తుండడంతో భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. ఇప్పటికే సంజయ్ కరీంనగర్ లో కూడా దీక్ష చేస్తున్నారు. దీనికి కారణమైనటువంటి అంటే ఒక ఎంపీని, తర్వాత ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, స్టార్ క్యాంపెయినర్, ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికకు స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు బండి సంజయ్. ఆయనను వాస్తవానికైతే అరెస్ట్ చేయకూడదు, ఎందుకంటే ఆయనకు ఐడి కార్డు ఉంటుంది, వెహికల్ కు పాస్ ఉంటుంది. స్టార్ క్యాంపెయినర్స్ ఉంటారు దాదాపుగా బీజేపీ పార్టీ నుంచి 30 మంది ఉంటారు, అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి ఒక 20-25 మంది పేర్లు కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చారు. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు మాత్రం శాంతి భద్రతల పేరుతోటి సంజయ్ని అరెస్ట్ చేయడం పట్ల బీజేపీ తీవ్రంగా ఖండించింది. నిన్ననే నేతలందరూ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని చెప్పారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. కొన్ని చోట్ల బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తర్వాత ఆయా మండల కేంద్రాలు కావచ్చు, పట్టణ కేంద్రాలు కావచ్చు, జిల్లా కేంద్రాల్లో బీజేపీ అయితే ఆందోళనకు పిలుపునిచ్చింది. అక్కడెక్కడ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. నిన్న జరిగినటువంటి సంఘటనపై బీజేపీ నేతలంతా కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఇంకొక వైపు అమిత్ షా కూడా నిన్న రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, నిన్న దుబ్బాక సిద్దిపేటలో జరిగినటువంటి సిచ్యువేషన్ అన్నింటిని కూడా ఎప్పటికప్పటికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఆరోపించారు. బండి సంజయ్ తోడు కూడా మాట్లాడారు. ఈ రోజు ఇచ్చినటువంటి ఈ నిరసన కార్యక్రమాలు అయితే కొంత ఉద్రిక్త పరిస్థితులు అక్కడక్కడ నెలకొన్నాయి. కొన్ని చోట్ల బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తుండగా మరికొన్ని చోట్ల హౌస్ అరెస్ట్లు అయితే కొనసాగుతున్నాయి. సంజయ్ దీక్ష కొనసాగిస్తున్నారు. సిద్దిపేట సిపిని ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి. ఒక స్టార్ క్యాంపెయినర్, మరొక వైపు ఎంపీ, రాష్ట్ర ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎట్లా ఆయన పోలీసులు ఎట్లా ఆయన పట్ల ఎట్లా తీరుగా వ్యవహరిస్తారనేది ప్రధానంగా బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణ. వాస్తవానికి అయితే స్టార్ క్యాంపెయినర్ ను అరెస్ట్ చేయడానికి లేదు, ఆ రూల్స్ కూడా చెప్తున్నాయి. కానీ పోలీసులు అదుపులోకి తీసుకొని కరీంనగర్ పంపించామని చెప్పి పోలీసులు వెర్సన్ చెప్తున్నారు. కానీ స్టార్ క్యాంపెయినర్ అయితే అరెస్ట్ చేయొద్దు అనేది నిబంధనలు ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం కూడా ఎన్నికల కమిషన్ తో మాట్లాడినప్పుడు ఇదే అంశాన్ని చెప్పారు. మరి చూడాలి, వీళ్ళు అవసరమైతే ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీ ఫిర్యాదు మరి కాసేపట్లో చేయనుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ కూడా కలిసి మొత్తం నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ మీద ఫిర్యాదు చేయాలని చెప్పి బీజేపీ కూడా నిర్ణయం తీసుకుని వెళ్తాం. శ్రీనివాస్, సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఎవరెవరు చేరుకున్నారు? అసలు నేతల ముందస్తు అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి కదా, సో ఎవరు ఎంతమంది ఉన్నారు? అంటే ఏబీపీ ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలను కూడా, బీజేవైఎం కావచ్చు, మహిళా మోర్చా కావచ్చు, కిసాన్ మోర్చా కావచ్చు, అన్ని సంఘాలన్నీ కూడా ఈ రోజు నిరసన కార్యక్రమాలు పిలిపించింది. బీజేపీ అనుబంధ సంస్థలన్నీ కూడా ఈ రోజు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా ప్రగతి భవన్ దగ్గర ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నది. భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. ఎటువైపు నుంచి వస్తారో మనకు అర్థం కానటువంటి పరిస్థితి. గతంలో మనం చూసినాం అసెంబ్లీ ముట్టడించినప్పుడు బీజేపీ చాలా వ్యూహాత్మకంగా, బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ అనుబంధ సంస్థలు కానీ వ్యూహాత్మకంగా అసెంబ్లీ ముట్టడికి వచ్చారు, విడతల వారీగా వచ్చారు. దాదాపుగా మొన్న సెప్టెంబర్ 17 అంశం కావచ్చు, తర్వాత మన ఈ మధ్య జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఒక బిల్లుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు. సో బీజేపీ కార్యకర్తలు ఎటువైపు నుంచి ఎప్పుడు ఎలా వస్తారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించి ఉన్నారు. ముఖ్యంగా ఏబీపీ కార్యకర్తలు కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గతంలో అసెంబ్లీ ముట్టడి మనం చూసినాము, అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు కూడా. కాబట్టి ఒక భారీగా పోలీసులు అయితే మోహరించి ఉన్నారు. బండి సంజయ్ అని అరెస్టు నిరసనగా ఆయన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు, నిరసన పట్ల
తీవ్ర ఆగ్రహంతో అయితే బీజేపీ కార్యకర్తలు అయితే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మరి కాసేపట్లో ఏబీపీ కార్యకర్తలంతా కూడా ప్రతిభను ముట్టడించడానికి రాబోతున్నట్టుగా తెలిసింది. దీంతో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పడించారు. ఒక మనం చూస్తే కనుక ఇక్కడ ఒక టెన్షన్ వాతావరణం అయితే మనకు కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.